చెన్నై వేదికగా జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ నెంబర్ 5లో ఇండియా ఆస్ట్రేలియా జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ రెండు జట్లకి ఇదే ఫస్ట్ మ్యాచ్ కావడంతో ఎంతో ఇంపార్టెంట్ అయింది ఈ టోర్నీలో. ఈ మ్యాచ్ లో స్కోర్ అయినప్పటికీ ఎంతో ఎక్సైటింగ్ గా సాగింది. ఈ మ్యాచ్ రెండు టీమ్స్ మధ్య టర్న్ అవుతూ ఎంతో హోరాహోరీగా తలపడ్డాయి ఈ జట్లు. ఈ పోరులో టీమిండియా 6 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది ఈ మ్యాచ్ లో. ఈ విజయంతో టీమిండియా ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో ఫస్ట్ విక్టరీ సాధించి టోర్నీని మంచిగా ఆరంభించింది. ఇక ఇండియన్ పాయింట్స్ టేబుల్ లో 2 పాయింట్లు యాడ్ చేసుకుంది. మెయిన్ గా ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అండ్ కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరిని ఎంత మెచ్చుకున్నా అంత తక్కువే. మన ఇండియాలోని టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ముగ్గురు డక్అట్ అయినా సరే చెన్నై లాంటి స్లో పిచ్ పైన వీళ్ళిద్దరు సాలిడ్ గా డిఫెండ్ చేస్తూ 165 పరుగులు జోడించి టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కించారు. ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ అలాగే క్లాసిక్ కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరు ఆసీస్ బౌలర్ అని ఒక ఆట ఆడేసుకున్నారు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన 48వ ఓడే సెంచరీని మిస్ చేసుకుని 85 పరుగుల వద్ద అవుట్ అయిపోయాడు. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ ని బెంబేలెత్తించారు. మనం అనుకున్న దానికన్నా అద్భుతంగా రాణించి కంగారు బ్యాటింగ్ లైనప్ ని హడలెత్తించారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా, ఇతడు వేసే బంతులు అయితే బుల్లెట్ల లాగా దూసుకుపోయాయి. ఇంత స్లో పిచ్ పైన ఫాస్ట్ గా బౌలింగ్ చేస్తూ బాల్ అద్భుతంగా టర్న్ లభించింది రవీంద్ర జడేజాకు. సో మనం ఇంతకు ముందు ప్రివ్యూలో చెప్పుకున్నట్లుగానే ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా కీలక రోల్ ప్లే చేస్తాడు మన బౌలింగ్ సైడ్ అనుకున్నాము. సేమ్ అలానే జరిగింది. ఇక స్పిన్ లో జడేజాకి కుల్దీప్ యాదవ్ తోడవడంతో ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ స్టాప్ ఆర్డర్ ని పటపటా పడగొట్టారు. ఇక మిగిలిన బౌలర్స్ కూడా మంచిగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియన్ టీమ్ 199 పరుగులకే ఆల్అౌట్ అయింది. అండ్ ఈ మ్యాచ్ పూర్తి హైలైట్స్ లోకి వెళ్తే ఇండియాస్ ప్లేయింగ్ 11లో రోహిత్ శర్మ కెప్టెన్ గా అండ్ ఈసారి గిల్ ప్లేస్ లో ఇషాన్ కిషన్ వచ్చాడు. ఎందుకంటే గిల్ కి ఫీవర్ రావడంతో అతని ప్లేస్ లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ కి వచ్చాడు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ గా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్. మనము ఈ మ్యాచ్ ప్రివ్యూలో మాట్లాడుకున్నట్లే ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగింది. అండ్ ఫేసర్స్ లో బుమ్రా అండ్ సిరాజ్, హార్దిక్ పాండ్యా ఉండనే ఉన్నాడు, ఆయన ఈ మ్యాచ్ లో ఫేస్ కి అంత హెల్ప్ఫుల్ గా లేదు. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే వార్నర్, మిచ్చెల్ మార్ష్, స్మిత్, లెబిషెనే, గ్లెన్ మ్యాక్స్వెల్, అలెక్స్ క్యారీ, గ్రీన్, పాట్ కమిన్సన్, మిచ్చెల్ స్టార్క్, జాంపా, హెజిల్వుడ్ తో ఆస్ట్రేలియన్ టీమ్ దిగింది. ఇలాంటి చెన్నై పిచ్ మ్యాచ్ కి ఎంతో టర్నింగ్ గా ఉంటుంది. ఇలాంటి పిచ్ పైన జాంపా లాంటి ఫుల్ టైమ్ బౌలర్ ఒక్కడే స్పిన్ లో దిగడం ఆస్ట్రేలియన్ టీమ్ కు కొంచెం మైనస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇక మ్యాచ్ లోకి వెళ్తే ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియన్ టీమ్ ముందుగా బ్యాటింగ్ ను ఎంచుకుని ఇండియాను ఫీల్డింగ్ కు ఆహ్వానించింది. అండ్ ఈవెన్ రోహిత్ శర్మ కూడా తను టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ నే ఎంచుకుంటాను అని చెప్పడం జరిగింది. ఎందుకంటే చెన్నై పిచ్ పైన చేజింగ్ అంత ఈజీ కాదు కాబట్టి. ఈ ఇద్దరు కెప్టెన్స్ కి బాగా తెలుసు చెన్నై పిచ్ ఎలా ఉంటుంది. ఇక ముందుగా బ్యాటింగ్ కి దిగిన కంగారులు ఆదిలోనే కంగారు పడి 3వ ఓవర్ లో బుమ్రా వేసిన బంతికి మిచ్చెల్ మార్ష్ స్లిప్ క్యాచ్ లో కోహ్లీ ఒక అద్భుతమైన డైవ్ క్యాచ్ పట్టి మిచ్చెల్ మార్ష్ పెవిలియన్ కు పంపారు. అలా ఆస్ట్రేలియన్ టీమ్ ఫస్ట్ వికెట్ కోల్పోయింది 3rd ఓవర్ లోనే. ఆ తర్వాత వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా వచ్చిన స్టీవ్ స్మిత్ వార్నర్ తో కలిసి ఇండియన్ బౌలర్స్ ను ధీటుగానే ఎదుర్కొన్నారు. కానీ ఈ పార్ట్నర్షిప్ వీళ్ళ మధ్య ఎక్కువ సేపు ఉండలేకపోయింది. ఆస్ట్రేలియన్ టీమ్ 74 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ వేసిన బాల్ కి వార్నర్ స్ట్రైట్ గా కుల్దీప్ యాదవ్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు వెళ్లాడు. ఆ తర్వాత వచ్చిన లబిషనే స్టీవ్ స్మిత్ తో కలిసి ఒక చిన్న పార్ట్నర్షిప్ అందించారు. వీళ్ళిద్దరూ కలిసి 3వ వికెట్ కు 35 పరుగులు జోడించగా స్టీవ్ స్మిత్ జడేజా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే లబిషనే కూడా జడేజా బౌలింగ్ లో అవుట్ అవడంతో ఆస్ట్రేలియన్ టీమ్ 119 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ లో వచ్చిన గ్లెన్ మ్యాక్స్వెల్, అలెక్స్ క్యాలే, గ్రీన్ లు కూడా వెంటనే అవుట్ అయిపోయారు. 140 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా టీమ్ పీకల్లోతు కష్టాల్లో ఉండింది. ఇండియన్ బౌలర్స్ దాటికి ఆస్ట్రేలియన్ టీమ్ టపటపా వికెట్లు కోడిపోయి పూర్తి మ్యాచ్ అనేది ఇండియా సైడ్ టర్న్ అయింది. ఆ తర్వాత పాట్ కమిన్సన్, మిచ్చెల్ స్టార్క్ ఒక చిన్న పార్ట్నర్షిప్ అందించారు. తర్వాత వీరిని కూడా టకటకా లేపేయడంతో ఆస్ట్రేలియన్ టీమ్ 199 పరుగులకి 10 వికెట్లు కోల్పోయింది. ఇక ఇండియన్ బౌలింగ్ లో జడేజా ఇలా అద్భుతం చేశాడని చెప్పుకోవచ్చు. తను వేసిన 10 ఓవర్లలో 2 మేడన్లు చేసి 3 కీలక వికెట్లు తీసి కేవలం 28 రన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక కుల్దీప్ యాదవ్ కూడా 2 వికెట్లు దక్కి ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్స్ ను గడగడలాడించాడు. ఇక మిగిలిన బౌలర్లలో బుమ్రాకు 2 వికెట్లు దక్కగా అశ్విన్, సిరాజ్ కు తలో వికెట్ దక్కాయి. 200 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా ఈజీగానే చేస్ చేస్తుంది అనుకున్నాము. కానీ ఆది స్టార్టింగ్ లోనే టీమిండియన్ బ్యాటింగ్ ఆర్డర్ ని కుప్పగూల్చిన ఆస్ట్రేలియన్ టీమ్ మ్యాచ్ లోకి మళ్లీ రిటర్న్ ఇచ్చారు. ఫస్ట్ ఓవర్ లో ఇషాన్ కిషాన్ రూపంలో ఫస్ట్ వికెట్ తీసిన మిచ్చెల్ స్టార్ ఆస్ట్రేలియన్ టీమ్ కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత 2nd ఓవర్ వేసిన హేజిల్వుడ్ రోహిత్ శర్మను LBW రూపంలో అవుట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్ చివర్లో శ్రేయస్ అయ్యర్ ను కూడా అవుట్ చేయడంతో టీమిండియా 2 ఓవర్లకే 2 రన్స్ చేసి
మూడు కీలక వికెట్లు కోల్పోయి టీమిండియాకు కోలుకొని దెబ్బలాగా మారింది. ఇక టీమిండియాకు ఈ మ్యాచ్ లో ఈజీ విన్ అనుకుంటే చావు దెబ్బ తలిగింది టాప్ ఆర్డర్ ఒకేసారి కుప్పకూలడం వల్ల. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ చిన్న పార్ట్నర్షిప్ అందించుండగా టీమిండియా 8వ ఓవర్లో 20 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ కొట్టిన షాట్ కి మిచెల్ మార్ష్ విరాట్ కోహ్లీ క్యాచ్ ను డ్రాప్ చేసి టీమిండియాను కాపాడాడు అని చెప్పుకోవాలి. ఇది ఆస్ట్రేలియన్ టీమ్ కి ద మోస్ట్ కాస్ట్లీ మిస్టేక్ ఇన్ ది మ్యాచ్ గా చెప్పుకోవాలి. మ్యాచ్ లో ఈ క్యాచ్ పట్టుంటే ఆస్ట్రేలియన్ టీమ్ పూర్తిగా ఇండియన్ టీమ్ ని డామినేట్ చేసింది. కానీ ఒక్కసారి విరాట్ కోహ్లీ క్యాచ్ మిస్ చేశాక ఏం జరుగుతుందో అందరికి తెలుసు. అనుకున్నదే జరిగింది. అటు విరాట్ కోహ్లీ, ఇటు క్లాసిక్ కేఎల్ రాహుల్, ఇద్దరు సాలిడ్ గా డిఫెన్స్ చేస్తూ మెల్లమెల్లగా రన్స్ తీస్తూ లూజ్ బాల్ ని బౌండరీలకు పంపిస్తూ హాట్ బాల్స్ ని బాల్ ని డాట్ చేస్తూ ఈ మ్యాచ్ లో ఇద్దరు అద్భుతంగా రాణిచ్చారు. వీళ్ళిద్దరి దాటికి ఆస్ట్రేలియన్ కంగారుల బౌలర్లు కంగారెత్తిపోయారు. ఆస్ట్రేలియా వైపు తిరిగిన మ్యాచ్ ని అల్లవోకగా ఇలా తిప్పారు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరు 4వ వికెట్ కి 165 భారీ పరుగుల పార్ట్నర్షిప్ ను అందించారు. ఇలాంటి చెన్నై పిచ్ పైన ఇంత సాలిడ్ గా బ్యాటింగ్ చేసి ఇన్ని పరుగులు రాబట్టడం అంటే అసాధ్యమని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు దాన్ని సుసాధ్యం చేసి టీమిండియాను గెలుపు బాటలో నడిపించారు. విరాట్ కోహ్లీ 85 పరుగుల వద్ద అవుట్ అయ్యి తన 48th ఓడే సెంచరీ మిస్ చేసుకున్నాడు. అటు కేఎల్ రాహుల్ కూడా 97 మీద నాట్అవుట్ అయ్యి టీమిండియాను 6 వికెట్ల తేడాతో ఘన విజయంగా విన్ అయ్యేలా చేశారు వీళ్ళిద్దరు బ్యాట్స్మెన్. ఈ మ్యాచ్ లో హీరోలు అయితే కేఎల్ రాహుల్ అండ్ విరాట్ కోహ్లీ. వీళ్ళిద్దరు లేకపోతే టీమిండియా ఫస్ట్ ఓడే మ్యాచ్ లో ఓడిపోయేది ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో. అలా జరిగితే టీమిండియన్ ఫ్యాన్స్ ఈ వరల్డ్ కప్ లో ఎంతో నిరాశతో ఉండేవారు. ఈ విజయంతో టీమిండియా వరల్డ్ కప్ లో ఒక మంచి ఓపెనింగ్ విక్టరీ కొట్టి టోర్నీని గ్రాండ్ గా స్టార్ట్ చేసింది. ఈ విజయంతో టీమిండియాకే కాదు వేరే జట్లకు కూడా టీమిండియాను చూస్తే వన్నులో వణుకు పొట్టాల్సిందే. ఇండియా గడ్డ మీద ఇండియాను కొట్టడం అది సుసాధ్యం అని టీమిండియా మళ్లీ ప్రూవ్ చేసింది. ఇక వేరే పెద్ద టీమ్స్ కి ఇండియాను ఓడించాలంటే వాళ్ళు ఎన్నో క్వశ్చన్స్ అండ్ ఎన్నో వ్యూహాలతో తర్వాత మ్యాచ్ లోకి దిగాల్సి ఉంది. వి హోప్ ఈ వరల్డ్ కప్ లో టీమిండియా మరిన్ని విజయాలు సాధించి ఈసారి ఛాంపియన్ అవ్వాలి అని మనందరం కోరుకుందాము. గైస్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.